హాయ్, వెల్కమ్ బ్యాక్ విలేజ్ శిశు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడక మా హృదయపూర్వక నమస్కారములు. దీనిలో ప్రతి ఒక్క వీడియో కూడక అందరికీ నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా రూపొందించబడ్డాయి. ఇప్పుడు ఒక సొరకాయ తీసుకుందాం. సొరకాయ తీసేసుకునేసి దాన్ని రెండు భాగాలుగా కట్ చేసుకుందాం. కట్ చేసుకునేసి దానికి పైన ఉన్న తోలు మొత్తాన్ని ఈ విధంగా పీలర్తో ఈ విధంగా గీకేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా గీకినాక ఏంటంటే తోలు మందం ఉంటుందంటే తొందరగా ఉడకదు. అందుగురించనే ఈ మీద తోలు మొత్తాన్ని ఈ విధంగా క్లీన్గా తీసేసుకుంటే చాలా బాగా ఉడుకుతుంది. దానికోసమే ఈ తోలును తీయాలి. అవసరం లేదనుకున్న వాళ్ళు తీయకున్నా ఏం కాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఏంటంటే కట్ చేసుకునేటప్పుడు లోపల విత్తనాలు ఉంటాయి. ఈ విత్తనాలు ఏంటంటే ముదిరితేనే తీసేయాల, లేతగా ఉన్నప్పుడు తీసే అవసరం లేదు. బాగుంటాయి, మంచి రుచి వస్తుంది. లేదు కాదు అంటే మాత్రం తీసేసుకుంటే అది మీ ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా మరీ కరిగిపోకుండా ఒక ఇంచు సైజు పెట్టుకునేసి, లేదా ఇంకొద్ది చిన్నగైనా, అది మీ ఇష్టం. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ కట్ చేసేసుకునేసి ఇప్పుడు వీటిని మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకునేసి దీన్ని పక్కన పెట్టుకుని మరొక బౌల్ తీసుకునేసి అందులో నిమ్మకాయ కంటే కొంచెం పెద్దగా సైజు తీసుకునేసి చింతపండు ఈ విధంగా విడదీసి నీళ్లు పోస్తే ఏంటంటే ఒక 10 నిమిషాల పేరు నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకునేసి కాస్త నూనె వేసుకుందాం. నూనె వేడెక్కనిచ్చి తిరగమాత గింజలు, కాసిన్ని మెంతులు వేసుకునేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలు చీలికలుగా చీల్చి వేసుకున్నాక ఇప్పుడు సన్నగా పొడవుగా తరుక్కున్న ఎర్రగడ్డ ముక్కలను వేసుకుందాం. వీటిని కాస్త అలా వేగనిచ్చి ఇప్పుడు కరివేపాకు తీసుకుందాం. ఇది కూడా ఏంటంటే మంచి నమనమలాడే తీసుకుంటే మంచి రుచి వస్తుంది. ఇప్పుడు వీటిని బాగా ఎరడాలుగా వేయించాలి. కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలను నలగొట్టి వేసుకునేసి, చిటికిడంటే చిటికిడి పసుపు వేసుకునేసి ఇప్పుడు బాగా వేయించుదాం. వేగనిచ్చి ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చేంతవరకు వేగనియాలి. ఇప్పుడు సొరకాయ దబ్బల్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులో వేసుకుందాం. ఇవన్నీ కూడా దీంట్లో వేశాక ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కిందకి పైకి మొత్తం బాగా కలిసే విధంగా చూడండి, ఈ విధంగా కలర్ మారేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ మిక్సింగ్లోనే బాగా రుచి వస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసాక అటు ఇటు కలబెట్టి మూత పెట్టి బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు ఈలోపు ఏంటంటే మనం మిక్సీ గ్రైండ్ తీసుకునేసి దాంట్లో టమాటా ముక్కలను వేసుకునేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం, ఒక బౌల్లోకి. ఇప్పుడు చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి, చాలా అంటే చాలా మెత్తగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మూత తీసి చూద్దాం. మూత తీస్తే ఏమవుతుందంటే చూడండి, చాలా బాగా డమ్ అడిగింది. ఈ విధంగా ముక్కలు మెత్తబడతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో టమాటా పేస్ట్ని వేసుకుందాం. వేసుకున్నాక దీన్ని కూడక ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసాక వీటిని ఏంటంటే పచ్చి వాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాంట్లో కాసిన నీళ్ళు పోసి మిక్సీ జారీలో పోసుకునేసి మూత పెట్టి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకునేసి దాంట్లో కాసిన పచ్చెనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరపకాయలు, ఎండుమిరపకాయలు వీటిని ఏంటంటే దోరగా వేగనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఈ మాత్రం వేగితే సరిపోతాయి, కానీ మాడకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, వీటిని బాగా చల్లారనిచ్చి ఇప్పుడు మిక్సీ జారీలో వేసుకునేసి పౌడర్ చేసుకోవాలి. పక్కన పెట్టుకుందామా. ఇప్పుడు మూత తీసి చూస్తే ఏంటంటే చూడండి, ఈ విధంగా నూనె మొత్తం పైకి తేలే విధంగా వీటిని ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం దీంట్లోకి ఎంత స్పైసీ అవసరమో అంత కారాన్ని వేసుకుందాం. వేసుకున్నాక దీంట్లో ఏంటంటే ఇప్పుడు మిక్సీ పట్టుకున్నామే ఆ పౌడర్ని వేసుకుందాం. వేసుకునేసి దీన్ని బాగా కలబెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ముక్కల మొత్తానికి పట్టే విధంగా బాగా కలబెట్టుకోవాలి. దీంట్లో ఏంటంటే కాసిన్ని నీళ్లు పోసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ కారం ఈ మసాలాలన్నీ కూడక ముక్కలకు బాగా పట్టాలంటే కాసిందంటే కాసిన నీళ్లు పోసి ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి, అది మీడియం ఫ్లేమ్లో. ఈలోపు చింతపండు రెడీ చేసి పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఉడకాలి. ఉడికితే ఏంటంటే కూరకు మంచి రుచి వస్తుంది, అది అడుగంటకుండా మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక చింతపండు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని ఇప్పుడు ఇందులో కూరలో పోసుకుందాం. కూరలో మొత్తం పోసాక ఇప్పుడు చూడండి, మనకి నీళ్లు ఎన్ని అవసరమో అన్ని నీళ్ళను పోసుకుందాం. మళ్ళా చింతపండుతోనే అవసరం లేదు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. వేసుకునేసి
అలా కలబెట్టి మూత పెట్టి ఇప్పుడు ఉడకనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, పులుసు చిక్కబడేంత వరకు, దబ్బ మెత్తబడేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకునేసి అలా అలా తిప్పుకునేసి ఒక్కసారి చెక్ చేద్దాం కూర ఎలా ఉడికిందో. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి పులుసు కానీ ముక్క కానీ సూపర్గా ఉడికింది ఫ్రెండ్స్. ఎవ్వరు కూడా మిస్ కావద్దు, చాలా అంటే చాలా బాగుంటుంది.